గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్కి అనూస్లో అనూస్ ప్రోడక్ట్స్ ఏ విధంగా యూజ్ అవుతాయి, అలాగే వెయిట్ లాస్, అన్వాంటెడ్ హెయిర్స్కి అనూస్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు అనూస్ డైరెక్టర్ అనురాధ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ. అసలు అనూస్లో అందుబాటులో ఉన్న సెలూన్ సర్వీసెస్ గురించి చెప్పండి, అలాగే మెన్కి కూడా ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి అనూస్లో? అంటే అన్ని రకాల సెలూన్ సర్వీసెస్ కూడా అనూస్లో అందుబాటులో ఉన్నాయి. లైక్ మనం రెగ్యులర్గా తీసుకునే వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, మ్యానిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్స్, బాడీ స్పా, అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా, అంటే బాడీ మసాజెస్ ఎక్స్క్లూజివ్గా, ఈవెన్ బయట సెలూన్స్లో లేని కొన్ని సర్వీస్ కూడా అనూస్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటంటే ఆర్గానిక్ సర్వీసెస్, న్యాచురల్ ప్రోడక్ట్స్తో ఇచ్చే సర్వీసెస్, ప్లస్ అన్ని రకాల కూడా ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. ఈవెన్ హెయిర్ స్కిన్ సర్వీసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే సిగ్నేచర్ ట్రీట్మెంట్స్, ఆర్గానిక్ ఫేషియల్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ కూడా అంటే ఎవరికి సజెస్ట్ చేస్తుంటారు ఎక్కువగా? ఈ ఆర్గానిక్ స్కిన్ ట్రీట్మెంట్స్ అనేవి మామూలుగా ఎండలో ఎక్కువ తిరుగుతున్న వాళ్ళకి, స్కిన్ సెన్సిటివిటీ అంటే ఏ కెమికల్స్ ప్రోడక్ట్స్, కెమికల్ ప్రోడక్ట్స్ పడని వాళ్ళకి, అలాగే ఈ మామూలుగా సేల్స్ మెన్ ఎక్కువగా అగ్రికల్చర్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండి బయట తిరిగే వాళ్ళకి, ఎనీ స్ట్రాంగ్ కెమికల్స్ వాడినట్టయితే స్కిన్ రియాక్ట్ అవుతుంది ఎండ్లోకి వెళ్ళగాని, అలాంటి వాళ్ళకి సూట్ అవుతాయి. అవి కాకుండా ఎక్కువగా న్యాచురల్ ప్రోడక్ట్స్ని ఇష్టపడే వాళ్ళకి, సో ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాలు కావాలి అనుకునే వాళ్ళకి, ఎందుకంటే అన్ని ప్రోడక్ట్స్తో కూడా కెమికల్స్ మనం స్కిన్ మీద అప్లై చేసినప్పుడు ఎంతో కొంత సిస్టంలోకి ఎంటర్ అవుతాయి అవి. సో ఇవైతే న్యాచురల్ ప్రోడక్ట్స్, హెల్దీ ప్రోడక్ట్స్ కాబట్టి ఎక్కువగా యూఎస్లో మాకు అక్కడ బ్రాంచ్లో ఎక్కువగా ఈ ఫేషియల్స్ ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి. మాక్సిమం బిజినెస్ ఇదే అవుతూ ఉంటుంది అన్నమాట. మాకు అక్కడ ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేది వాళ్ళకు ఎక్కువగా ఇష్టం, ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలుసు కాబట్టి. సో ఇక్కడ కూడా మేము మా అన్ని సెంటర్స్లో కూడా ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్, ఇవి అను సిగ్నేచర్ ట్రీట్మెంట్స్ అంటాము. ఇందులో ఏంటంటే ఇది ఆయుర్వేదిక్ స్టైల్లో ఉంటాయి ఇవి, అలాగే చక్కటి ఎక్స్ఫోలియేషన్, పౌచ్తో ఎక్స్ఫోలియేట్ చేయడము, డెడ్ సెల్స్ని వీడ్డో, ఆర్గానిక్ వీడ్డో అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఉన్న వీడ్డోతో కూడా చక్కగా మసాజ్ చేస్తాము. ఇది అప్లిఫ్టింగ్, టైట్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది స్కిన్ కూడా, రింకిల్స్ అవి కూడా చక్కగా తగ్గుతాయి. అలాగే ఓట్ మీల్ ఫేషియల్ అని మా దగ్గర చాలా ఎక్స్క్లూజివ్గా ఈ న్యాచురల్ ఫేషియల్స్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ క్లయింట్స్ కూడా, ఒకసారి అలవాటు అవుతే ఇంకా వాటిని కంటిన్యూ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చూస్తే తెలుస్తుంది అవి ఎంత ఎక్స్క్లూజివ్ ఫేషియల్స్. రైట్. సో అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలామందికి ఉండే ప్రాబ్లం, వాటర్ చేంజ్ అయినా కూడా, కొంచెం డస్ట్కి బయటకి వెళ్ళినా కూడా డాండ్రఫ్ వల్ల, రకరకాల రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. సో హెయిర్ ఫాల్కి ఏమైనా ప్రోడక్ట్స్ ఉన్నాయా మీ దాంట్లో, హెయిర్ ఫాల్ని తగ్గించే ప్రోడక్ట్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ? హెయిర్ ఫాల్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయమ్మా. ట్రీట్మెంట్స్ మనం తీసుకున్నట్టయితే మనకి న్యాచురల్గా ప్రోడక్ట్స్తో ఇచ్చే, అంటే మామూలు సెలూన్ ట్రీట్మెంట్సే కాకుండా ఈ ఆర్గానిక్ ఫేషియల్స్ ప్లస్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, హెయిర్కి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఆర్గానిక్ ట్రీట్మెంట్స్ మనం చూసినట్టయితే హెయిర్కు ఉన్నాయి ఆర్గానిక్ ట్రీట్మెంట్స్, స్కిన్కి కూడా ఉన్నాయి చక్కటి ట్రీట్మెంట్స్ ప్రోడక్ట్స్. మార్కెట్లో ఫెయిర్ అండ్ ఫ్రెష్, మల్తాని మిట్టి, రోజ్ వాటర్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఎలాగో అందుబాటులో ఉన్నాయి అందరికీ కూడా. సెలూన్స్లో ఆర్గానిక్ చక్కటి, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఫేషియల్స్ ఇస్తాము, అలాగే బాడీ స్పా కూడా ఉంది. అంటే ఈ ఆర్గానిక్ వాటితో ఎక్స్ఫోలియేషన్, కంప్లీట్ బాడీ ఫేషియల్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మ్యానిక్యూర్, పెడిక్యూర్స్ కూడా ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో ఇస్తూ ఉంటాము. రైట్ అండి. కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో, వీరమణి గారు. నమస్కారం అండి. చెప్పండి, మీ డౌట్ అడగండి. నాకు స్కిన్ పైన ఇట్లా మచ్చలు వస్తున్నాయండి. ఒకసారి అంటే ఏం మచ్చలు అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా డీటెయిల్గా? అంటే ఇట్లా దద్దులుగా ఖాళీ చేతుల పైన, కాళ్ళ పైననే వస్తున్నాయండి. ఓకే. సో వీరమణి గారు, ఒకసారి మీరు రండి, దగ్గరగా ఉన్న అను సెంటర్కి వచ్చినట్టయితే మీకు మచ్చలు ఎలా ఉన్నాయో చూసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మచ్చలకి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మీకు ఆల్మోస్ట్ బాగా చాలా మటుకు తగ్గించేయచ్చు మచ్చల్ని. మీరు ఒకసారి వచ్చినట్టయితే చూసి ఆ మచ్చలు ఎలా ఉన్నాయి, దేనివల్ల వచ్చాయి, ఇవన్నీ చెక్ చేసి, అంటే మీకు ఎంత డీప్గా ఉన్నాయి ఆ మచ్చలు అనే దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తాము. సో నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ కూడా దాన్ని బట్టే ఉంటాయి, చక్కగా తగ్గించవచ్చు, మీరు కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. రైట్. సో హెన్న వాడడం వల్ల హెయిర్ డ్రై అవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కొందరు వాడకుండా మానేస్తారు. అసలు హెయిర్ డ్రై అవుతుందా హెన్న వల్ల, అసలు నిజం ఏంటి? హెన్న వల్ల హెయిర్ డ్రై అవ్వడం అనేది అపోహ అండి, అంటే రాంగ్ యూసేజ్, అపోహ కూడా కాదు, అది యూసేజ్ తెలియకపోవడం వల్ల హెన్న. ఫస్ట్ ఏంటంటే రైట్ హెన్న ఇంపార్టెంట్.
అంటే మార్కెట్లో హెన్నా వాడాలి కదా అని మార్కెట్లో దొరికిన హెన్నా తీసుకుంటే 90% మార్కెట్లో ఉన్న హెన్నాల్స్లో కెమికల్స్ ఉన్నాయి. బ్లాక్ హెన్నా అంటే కంప్లీట్లీ అది డై అది కూడా. సో అది కాకుండా కూడా రెగ్యులర్ హెన్నాల్స్లో కూడా చాలామంది కలర్ బాగా రావాలి, క్లయింట్ మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలని చెప్పి ఎక్కువగా కలర్స్ వాడడం జరుగుతుంది, మిక్స్ చేయడం. సో అందుకని ఫస్ట్ హెన్నా మీద అలా ఉంటే మీరు అనూస్ హెన్నా యూజ్ చేయమని అడ్వైస్ చేస్తాను నేను. సో అది అది వాడాలి, వాడే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. సో రైట్ హెన్నా ప్రోడక్ట్ వాడి మీరు వాడే విధానం కరెక్ట్గా ఉంటే అసలు ఏమీ డ్రై అవ్వదు. మీరు ఎలా వాడాలంటే ఫస్ట్ హెన్నాని మీరు బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేసి పెట్టుకొని, సో మీరు అది హెయిర్కి అప్లై చేసుకుని ఒక మీకు అంటే కలర్ మీరు ఎంత డీప్గా రావాలి ఫస్ట్ టైం పెట్టుకుంటున్నారా అనే దాన్ని బట్టి, సో 1.5 to 3 hours దాకా మీరు ఉంచుకోవాల్సి వస్తుంది. అది ఫస్ట్ టైం గ్రే హెయిర్ మీద పెట్టుకుంటే 3 hours పట్టొచ్చు, బట్ రిపీటెడ్ అప్లికేషన్స్లో 1.5 to 2 hours సరిపోతుంది మీకు. అది అప్లై చేసి మీరు క్యాప్ వేసుకోవాలి కంపల్సరీ హెన్నా అప్లై చేశాక. మీకు హెయిర్తో కూడా డ్రై అవుతుంది, హెయిర్ డ్రై అయిపోయి గట్టి పట్టేసుకుంటుంది జుట్టుకి. సో చక్కగా క్యాప్ వేసుకోండి, వేసుకొని తర్వాత మీరు వాష్ చేసేటప్పుడు క్యాప్ తీసేసినట్టయితే లోపల డ్రై అవ్వకుండా ఉంటుంది హెన్నా. మీరు వాష్ చేస్తే చక్కగా వచ్చేస్తుంది ఆ హెన్నా. అలా వాష్ చేసి మీరు షాంపూ ఏదైనా అంటే అది స్ట్రాంగ్ షాంపూ అయితే మీరు కొంచెం డైల్యూట్ చేసుకోండి. సో షాంపూని మీరు తో వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత మీరు హెయిర్కి చక్కగా ప్లెంటీ ఆఫ్ వాటర్తో వాష్ చేస్తే షాంపూ చేసిన తర్వాత పౌడర్ హెన్నా అంతా వచ్చేస్తుంది. తర్వాత కండిషనర్ అప్లై చేయండి హెయిర్కి తప్పనిసరిగా. సో హెయిర్ కండిషనర్ అప్లై చేసిన తర్వాత మీరు ఒక 2-3 minutes ఒక 5 minutes మళ్ళీ క్యాప్ వేసేసేయండి హెయిర్కి. మీరు స్కిన్ అంతా క్లీన్ చేసుకొని ఒక 3-4 minutes 5 minutes తర్వాత మళ్ళీ క్యాప్ తీసేసి హెయిర్ను చక్కగా వాష్ చేసేసేయండి. మొత్తం హెన్నా వచ్చేస్తుంది మీకు. ఎవరికైనా కండిషనర్ వాడడం కుదరకపోతే హెన్నా మట్టుకే షాంపూ మట్టుకే వాడే అలవాటు ఉంటే షాంపూ చేసిన తర్వాత దూరపళ్ళ దువ్వెని తీసుకుని లైట్గా దువ్వండి, లాగకుండా జుట్టును. దువ్వితే మొత్తం హెన్నా వచ్చేస్తుంది. చక్కగా ప్లెంటీ ఆఫ్ వాటర్తో వాష్ చేసేసేయండి. వాష్ చేసిన తర్వాత మీరు డ్రై చేసుకున్నట్టయితే చక్కగా మీరు కండిషనర్ కూడా వాడితే మంచిది హెన్నా వాడాక. సో చక్కగా ఉంటుంది మీకు వాష్ చేసిన తర్వాత. అసలు మీకు డ్రై అవ్వడం ఉండదు, మీకు షైనింగ్ కనిపిస్తుంది, కండిషనింగ్ లాగా కనిపిస్తుంది అన్నమాట మీకు హెయిర్కి. సో కరెక్ట్గా వాడినట్టయితే ఇబ్బంది ఉండదు. ఈ విధానం అందరూ ఫాలో చేసినట్టయితే అసలు హెన్నా వల్ల డ్రై అవ్వడం కానీ ఏమి ఉండదు. అయినా ఎవరికైనా హెయిర్ ముందే డ్రై ఉందనుకోండి, హెన్నా పెట్టుకోవడానికి ముందే హెయిర్ మసాజ్ ఆయిల్ మసాజ్ చేసుకోండి హెయిర్కి. చక్కగా ఆయిల్ మసాజ్ చేసుకొని హెన్నా దానిపైన అప్లై చేసుకోవచ్చు. మీకు మసాజ్ చేసుకునే టైం లేకపోతే మీరు మిక్స్ చేసుకున్న హెన్నాలోనే 1 tablespoon ఆయిల్ మిక్స్ చేసుకొని అది అప్లై చేసుకోండి హెయిర్కి. సో డ్రై అవ్వడం అనేది ఉండదు, చక్కగా హెల్దీగా మెయింటైన్. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే గోపి గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, బాబుకు 18 years. ఓకే అండి. హెయిర్ ప్రాబ్లం, టోటల్ గా హెయిర్ మొత్తం 0 అయిపోయింది. ఓకే. ప్రాబ్లం స్టార్ట్ అయ్యి 4 years. అంటే ఐబ్రోస్ పైన అక్కడ హెయిర్ ఉందా అండి బాబుకి? మొత్తంగానే పోయిందా? మేడం, ఐబ్రోస్ లైట్ గా ఉన్నది. ఓకే. హెడ్ మీద మాత్రం టోటల్ గా పోయింది. ఒక 1 year బ్యాక్ మామూలు నాటు మందులు వాడితే అలా వచ్చేసి ఒక 50% వచ్చి పోయింది. మీరు ఒకసారి మీ బాబుని తీసుకొని రండి, సోమాజిగూడలో ఉన్న మా సెంటర్కి తీసుకొని రండి ఒకసారి. వచ్చినట్టయితే చూసి అంటే కొంతమంది కంప్లీట్గా పోతుంది దాన్ని, మేము మీరు తీసుకొచ్చినట్టయితే అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు ఒకసారి పర్సనల్గా తీసుకొని రండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో 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 ప్రవీణ్ గారు, చెప్పండి మీ డౌట్ అడగండి. హలో చెప్పండి, మీ డౌట్ అడగండి. చెప్పండి. నా ఏజ్ వచ్చేసి 23 years ఓల్డ్ మ్యామ్. ఓకే అండి. సో నాకు బ్యాక్ సైడ్ లైట్ గా వైట్ హెయిర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే. అవి కొంచెం కొంచెం మొన్నటి వరకు కొంచెం కొంచెం ఉండే, ఇప్పుడు చాలా పెరిగిపోతున్నాయి మ్యామ్. ఓకే. సో ప్రవీణ్ గారు, మీరు అంటే B12 డెఫిషియన్సీ ఏమన్నా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. వైట్ హెయిర్ అనేది జెనెటిక్గా వస్తుంది, అదే కాకుండా B12 థైరాయిడ్ లాంటి కొన్ని ఇవి డెఫిషియన్సీ వల్ల కూడా ఎక్కువ అవ్వచ్చు. అవి ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత అవేవి లేకపోతే మీరు హెన్నా ఎక్స్పర్ట్, ఇమీడియట్గా హెన్నా ఎక్స్పర్ట్ అవి ఉన్నా కూడా లేకున్నా కూడా ఫస్ట్ హెన్నా వాడడం స్టార్ట్ చేయండి. హెన్నా వాడితే మీకు రెడ్ కలర్ వస్తుంది, అది హెయిర్లో మిక్స్ అయిపోయింది పర్వాలేదు అనుకుంటే హెన్నా ఒకటైనా ఒకటి వాడుకున్నా పర్వాలేదు. మీకు గ్రే రెడ్నెస్ వద్దు, బ్లాక్ కావాలి కంప్లీట్గా అనుకుంటే హెన్నా ఎక్స్పర్ట్ వాడండి. మీరు ఈ హెన్నా ఎక్స్పర్ట్ వాడడం మొదలు అప్లై చేయగానే ఫస్ట్ టైమే మీకు బ్లాక్ హెయిర్ వచ్చేస్తుంది. రెగ్యులర్గా అది అప్లై చేస్తూ ఉంటే మీకు గ్రే హెయిర్ కనిపించదు, కవర్ అయిపోతుంది. అలాగే గ్రే హెయిర్ కూడా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ స్లోగా మీకు ఒక 1-2 years వాడిన తర్వాత రివర్స్ ఎఫెక్ట్ కూడా తెలుసు. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో హలో నరేందర్ గారు,
మేడం చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి నరేందర్ గారు. మేడం నాకు నుంచి తెల్ల వెంట్రుకలు ఉన్నాయి మేడం. ఓకే, మీ వయసు ఎంత నరేందర్ గారు? మాకు ఇప్పుడు 29 సంవత్సరాలు మేడం. ఓకే, సో అదే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాము దీన్ని నరేందర్ గారు. మీరు మార్కెట్లో అనూస్ ప్రోడక్ట్ అందుబాటులో ఉంది, హెన్నా ఎక్స్పర్ట్ అని. ఈ హెన్నా ఎక్స్పర్ట్ వాడుకోండి, హెన్నా కానీ హెన్నా ఎక్స్పర్ట్ కానీ వాడుకోవచ్చు మీరు. మీరు ఇది ఆల్రెడీ వాడుకునే విధానాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము, దాంట్లో కూడా ఉంటుంది. లేదా మీకు దగ్గరగా ఉన్న అను సెంటర్కి వచ్చినట్టయితే మీకు అప్లికేషన్ కూడా చూపిస్తారు చేసి. ఇది మీకు ఈ ప్రోడక్ట్ మార్కెట్లో దొరుకుతుంది, అన్ని అను సెంటర్స్లో కూడా దొరుకుతుంది, మీరు తీసుకొని వాడచ్చు. రైట్, సో అనూస్లో బ్యూటీ స్కూల్ కూడా ఉంది. సో బ్యూటీ కోర్స్ చేయాలంటే ఏం చేయాలి, అంటే కోర్స్ ఏ విధంగా ఉంటుంది, అలాగే బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? అనూస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయమ్మా. అదేంటంటే అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ అని, ఇది 5 to 6 మంత్స్ కోర్స్. ఇది రెగ్యులర్గా బ్యూటీషియన్ కోర్స్ చేసుకుందాం అనుకునే వాళ్ళందరూ ఈ కోర్స్ చేయొచ్చు. ఇది కాకుండా మనకి సెడెస్కో అని ఇంటర్నేషనల్ ప్రొసీజర్స్, ఇది సర్టిఫికేషన్ కోర్స్ ఇది. సో ఈ అడ్వాన్స్ డిప్లొమా కాస్మెటాలజీ చేసిన వాళ్ళు లేదా ఆల్రెడీ బ్యూటీషియన్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరూ ఈ సెడెస్కో చేయొచ్చు. ఇంకొక ఎక్స్క్లూజివ్ కోర్స్ ఏంటంటే ఇది పీజీ కోర్స్, ఇది ఎంఎస్సీ కాస్మెటాలజీ అని. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవాలి దీనికి. ఇది జేఎన్టీయూ కొలాబరేషన్తో ఇచ్చే కోర్సు. దీని ఇయర్లీ వన్స్ ఉంటాయి దీని అడ్మిషన్స్. ఇప్పుడు జూన్ జూలైలో అడ్మిషన్స్ ఉంటాయి ఇవి, ఎందుకంటే డిగ్రీ అయిపోయి ఆల్రెడీ రెడీగా ఉంటారు స్టూడెంట్స్, కాబట్టి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ కూడా ఏమీ లేదు, అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్సే అప్లై చేసుకోవాలని ఏమీ లేదు. ఎప్పుడు కంప్లీట్ అయిన వాళ్ళైనా కూడా గ్రాడ్యుయేట్స్ అయితే, అంటే 10 ఇయర్స్ 20 ఇయర్స్ గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ చదవాలనిపిస్తే, నేర్చుకోవాలనిపిస్తే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఈ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు. ఇది జూన్ జూలైలో, ఆగస్టులో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో 100% ప్లేస్మెంట్స్ ఉంటుంది. అలాగే మాకు మొత్తం అనూస్ బ్రాంచెస్ అంటే ఈ అకాడమీ స్కూల్, బ్యూటీ స్కూల్ మాకు వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది, అలాగే సోమాజిగూడలో, హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఎదురుగా సోమాజిగూడలో కూడా ఉంది. సో ఈ 3 బ్రాంచెస్ కూడా మేము కండక్ట్ చేస్తాం. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో హలో హలో, మీ క్వశ్చన్ అడగండి. నాకు మేడం నాది హెయిర్ ఫాలింగ్ బాగుందండి. ఓకే అండి. నాకు వైట్ హెయిర్ కూడా ఫుల్ హెవీగా ఉందండి, హెడ్ మీద ఉంది బట్ చెస్ట్ పైన కూడా ఉందండి. ఓకే, సో మీ ఏజ్ ఎంత అండి? నాది 28 ఇయర్స్ మేడం. ఓకే, సో ఇది ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అండి. నేను చెప్పాను కదా ప్రోడక్ట్స్ మీకు అనూస్, అంటే దీనికి ట్రీట్మెంట్ అంటూ మార్కెట్లో ఏమీ అందుబాటులో లేదు. మీకు ఈవెన్ డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ కానీ ఏమీ లేవు. మీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గ్రే హెయిర్కి రివర్స్ చేసేది కానీ, గ్రే హెయిర్ రాకుండా ఇచ్చే ట్రీట్మెంట్ ఏమీ లేదు. అయితే మీకు అనూస్ ఒక మంచి ప్రోడక్ట్ని అందిస్తుంది. అదేంటంటే మీకు ఇమీడియట్గా మీకు గ్రే హెయిర్ కవరేజ్ వస్తుంది. ఇది న్యాచురల్ ప్రోడక్ట్, కెమికల్స్ కాదు. మీరు ఏ కలర్స్ అప్లై చేసినా కూడా ఇప్పుడు ఈ ఏజ్లో మీకు ఉన్న బ్లాక్ హెయిర్ కూడా గ్రే అయిపోతుంది తొందరగా. సో కలర్స్, కెమికల్స్ ఏమీ అప్లై చేయకండి. దాంతో చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది మనకు బాడీలోకి చాలా టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు మేము ఇచ్చేది కంప్లీట్గా న్యాచురల్ ప్రోడక్ట్ ఇది. దీన్ని హెన్నా ఎక్స్పర్ట్ అంటాము. ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. మీరు ఇది వాడడం మొదలు పెట్టండి. మీకు బ్లాక్ హెయిర్ ఉన్న చోటంతా ఇది అప్లై చేసుకోవచ్చు. ముందు ఇది అప్లై చేయడం మొదలు పెట్టాగానే మీకు ఇమీడియట్గా బ్లాక్ మీకు అంటే ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం ఆగిపోతుంది. ఉన్నది కూడా కంటిన్యూస్గా అప్లై చేస్తూ ఉంటే మీకు స్లోగా రివర్స్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఉన్న హెయిర్ కూడా కంప్లీట్గా మీకు వాడడం మొదలు పెట్టగానే బ్లాక్ అయిపోతుంది, కలర్ ఇస్తుంది. ఇది న్యాచురల్ బ్లాక్ కలర్ కాబట్టి ఇంకా మీకు గ్రే హెయిర్ కనిపించే అవకాశం లేదు. మళ్ళీ నేను చెప్పినట్టుగా అదర్ అంటే మీకు B12 డెఫిషియన్సీ కానీ, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. రైట్, సో అన్వాంటెడ్ హెయిర్ కూడా చాలా మందికి ఉండే ప్రాబ్లం. అసలు అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు వస్తుంది? అప్పర్ లిప్ పైన, ఫేస్ పైన చాలా మందికి ఉంటుంది, హ్యాండ్స్ పైన ఎస్పెషల్ అమ్మాయిలకి చాలా హార్డ్గా కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఎన్ని సిట్టింగ్స్ అవసరం అవుతుంది? సో ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది మామూలుగా విమెన్లో ఇప్పుడు చాలా మందిలో చూస్తూ ఉంటాము. ఇంతకుముందు చాలా రేర్గా ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ ఉమెన్. ఇప్పుడు యంగ్స్టర్స్కి అయితే చాలా మందికి, ఆల్మోస్ట్ అందరికీ కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఫేషియల్ హెయిర్ ఒకటి చాలా కామన్. ఇది అంటే మామూలుగా అందరికీ అండర్ ఆర్మ్స్లో ఇవన్నీ ఈ ఏరియాస్లో కంపల్సరీగా ఉంటుంది. అది తీసుకోవాలంటే అందరికీ కామన్గా, ఈవెన్ ఐబ్రోస్ కూడా చాలామంది షేప్ చేయించుకుంటారు పర్మనెంట్గా, ఊరికే థ్రెడింగ్కి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళడం ఇబ్బందని. సో ఈ ఏరియాస్లో అయితే అందరూ కామన్గా చేయించుకునేది. బట్ రేర్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉండడము, హ్యాండ్స్ లెగ్స్లో ఎక్కువగా ఉండడము, ఈ ఏరియాస్ ఎక్కువగా వస్తూ ఉంటారు.
సో దీనికి మామూలుగా రకరకాల హార్మోన్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ పెస్టిసైడ్స్, చాలా రకాలైన రీజన్స్ వల్ల ఇది ఎక్కువ అవుతుంది ప్రతి ఎవ్రీ అదర్ పర్సన్లో. సో దీనికి చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మార్కెట్లో 90% మనకి ఎక్కడ కూడా లేజర్ ట్రీట్మెంటే అవైలబుల్ ఉంది. లేజర్తో కొంత పర్సంటేజ్ తగ్గుతుంది, కంప్లీట్గా తగ్గదు. మామూలుగా తగ్గుతుందని చెప్పి అందరూ జాయిన్ చేసుకున్నప్పటికీ అది అందరికీ తెలిసిందే, ఇది ఇట్స్ రిడక్షన్, రిమూవల్ కాదు కంప్లీట్గా. సో అదర్ ప్రొసీజర్ ఏంటంటే ఎలక్ట్రాలసిస్ అని అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రాలసిస్ కూడా నార్మల్గా ఏంటంటే బ్యూటీషియన్స్ ప్రాక్టీస్ చేసే ప్రొసీజర్. ఇది చాలా థిక్ నీడిల్ ఉంటుంది. ఇది కూడా మళ్ళీ మచ్చలు గుంటలు పడతాయి, అంత సక్సెస్ఫుల్ ప్రొసీజర్ కాదు. సో అనూస్లో ఇచ్చేది ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఐబీప్రోప్ టెక్నాలజీ అని, ఇది హెయిర్ థిక్నెస్ని బట్టి మేము ప్రోప్స్ చేంజ్ చేస్తూ ఉంటాము. ఇది ఇన్సులేటెడ్ ఉంటుంది కాబట్టి అప్పర్ లేయర్ సేఫ్గా ఉంటుంది, కరెక్ట్గా రూట్ డిస్ట్రాయ్ అవుతుంది. సో ఈ ప్రొసీజర్తో ఏంటంటే మేము లేజర్ వాడతాము, ఐబీ ప్రోప్ వాడడం జరుగుతుంది. ఈ రెండు ప్రొసీజర్స్తో ఏంటంటే లేజర్తో ఫస్ట్ థిక్ హెయిర్ని, కోర్స్ హెయిర్ని ఫాస్టెస్ట్గా తగ్గిస్తాము. రెస్ట్ ఆఫ్ ద 60-70% మిగిలిపోయిన హెయిర్ని, అంటే కలర్ ఎక్కువగా లేని హెయిర్ని ప్లస్ థిన్ హెయిర్ని అలాగే తెల్ల వెంట్రుకలు అన్నింటినీ కూడా ఐబీ ప్రోప్తో రిమూవ్ చేసి కంప్లీట్ సొల్యూషన్ ఇస్తామన్నమాట. దీంతో ఇలాంటి ప్రొసీజర్ ఇంకా ఎక్కడ అందుబాటులో, బయట ఎక్కడ అందుబాటులో లేదు. ఇది అనూస్ ఎక్స్క్లూజివ్గా, అనూస్లో మట్టికి అందుబాటులో ఉన్న ప్రొసీజర్. సో మెన్ కానీ విమెన్ కానీ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడ ఉన్నా కూడా కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో, 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 వెంకన్న గారు చెప్పండి. మీ క్వశ్చన్? నమస్కారం వెంకన్న గారు, చెప్పండి. మేడం, నేను సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి వెంకన్న గారు. మేడం, నా ఏజ్ 30 ఇయర్స్ మేడం. ఓకే అండి. మేడం, నేను పోలీస్ కానిస్టేబుల్ చేస్తున్నాను. నా హెయిర్ బాగా క్యాప్ పెట్టడం వల్ల ఏమో తెలియదు మేడం, మధ్యలో మొత్తం వెళ్ళిపోయింది మేడం. హెయిర్ లేకుండా బట్టలు వచ్చేసింది. ఓకే అండి. మేడం, దానివల్ల ఇప్పుడు అంటే హెయిర్ ప్లాంటేషన్ అదర్వైజ్ ట్రీట్మెంట్ ద్వారా కానీ ఇప్పుడు హెయిర్ మళ్ళీ చేయించుకోవచ్చా మేడం? మధ్యలో వస్తుందా రాదా? చేయించుకోవచ్చు అండి. మీకు ఏమన్నా బాల్డ్నెస్ ప్యాటర్న్ ఫ్యామిలీలో ఏమన్నా ఉందా అండి? అంటే ఫ్యామిలీ అంటే మా డాడీకి ఉంది, కానీ ఒక 45-50 ఇయర్స్ తర్వాత వచ్చింది మేడం. మా డాడీకి బట్టతలే ఉంది. ఓకే. సో మీకు అది ఫ్యామిలీలో ఉంది కాబట్టి ఏజ్ వచ్చిన తర్వాత రావచ్చు. అయితే ఇప్పుడు మీకు ఎక్కువగా పోకుండా మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వెంకన్న గారు. మీకు పీఆర్పీ, మైక్రో నీడ్లింగ్ అని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మీకు ఏంటంటే హెరిడిటరీ వల్ల ఉన్నప్పుడు డీహైడ్రోటెస్టోస్టెరాన్ పెరుగుతుంది బాడీలో. అది తగ్గించడానికి కూడా మేము కొన్ని న్యాచురల్ సప్లిమెంట్స్ అవి పెడుతూ మీకు చక్కటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో మీకు దగ్గరగా ఉన్న, అంటే మీకు విజయవాడలో ఉన్న సెంటర్ కానీ ఖమ్మంలో ఉన్న సెంటర్ కానీ రండి. సో మీకు విజయవాడకు వీలైతే విజయవాడ ఉన్న సెంటర్కి రండి. వచ్చినట్టయితే అక్కడ మాకు, మా గ్రూప్ ఆఫ్ మా డాక్టర్స్ కూడా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు మీ ప్రాబ్లమ్ని పోస్ట్పోన్ చేయొచ్చు వీలైనంత మటుకు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం మ్యామ్. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. పింపుల్స్, ఫేస్ కి పింపుల్స్ వస్తున్నాయండి. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? 21. ఓకే, మీరు ఏమైనా ట్రీట్మెంట్స్ కానీ ప్రోడక్ట్స్ ఏమైనా వాడుతున్నారమ్మా ఆల్రెడీ? అవునండి, కోర్స్ తీసుకున్నాను, తగ్గిపోయినాయి అప్పుడు, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఓకే. సో మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఆదిలాబాద్ నుండి. ఓకే. సో మీకు ఆదిలాబాద్ అంటే మీకు కరీంనగర్లో మా సెంటర్ ఉందమ్మా, ఒకసారి రండి. మీకు పింపుల్స్కి చక్క ట్రీట్మెంట్ ఉంది అనూస్లో. ఇది జీరో ఛాలెంజ్ అని, మీకు కంప్లీట్గా తగ్గే వరకు కంటిన్యూ చేస్తాము. పూర్తిగా తగ్గిపోయాక కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పింపుల్స్ వల్ల మీరు ట్రీట్మెంట్స్ తీసుకొని తగ్గించుకున్నట్టయితే మచ్చలు గుంటలు పడకుండా స్కిన్ చక్కగా మెయింటైన్ అవుతుంది. దగ్గరగా ఉన్న మా సెంటర్కి వస్తే మీకు మేము ఇచ్చే ప్రోగ్రామ్ గురించి, అన్ని మా దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ అన్ని గురించి కూడా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రైట్. సో వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అవ్వడం కూడా చాలామందికి ఉండే ప్రాబ్లం. సో వెయిట్ లాస్కి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి అనూస్లో? అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మేము లావ్ అయిపోతామేమో అనే భయం ఉంటుంది. సో ఎలా ఉంటుంది, మెయింటైన్ చేసుకోవాలా ఎలా? అంటే అలా ఉండడానికి కారణం ఏంటంటే అండి, చాలామంది ఏం చేస్తారంటే గబగబా తగ్గించుకుంటారు. అంటే డ్రాస్టిక్ డైటింగ్ చేయడము అన్నీ చేసి తగ్గిస్తారు, మళ్ళీ లైఫ్ స్టైల్ బాకెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి తగ్గగానే అమ్మయ్య ఇంకా తగ్గిపోయిందని మళ్ళీ నార్మల్గా అలవాట్లన్నీ మార్చుకుంటారు. సో ఎలా తగ్గిందో మళ్ళీ అలాగే గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఇది ఏం చేయాలంటే ముందు అసలు బరువు తగ్గడప్పుడే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే ఆహారంలో ఉన్న మనం ఏం పొరపాట్లు చేస్తున్నాము, అంటే షుగర్ తగ్గించుకోవడము, అలాగే మనకి రిఫైన్డ్ ఫ్లోర్స్ అట్లాంటివన్నీ తగ్గించుకోవడము, హెల్దీ డైట్, హోల్ డైట్ తీసుకోవడము, అన్ని రకాల తృణధాన్యాలు తీసుకోవడము, అలా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకున్నట్టయితే మనం ఎక్కువగా డైటింగ్ చేయక్కర్లేదు. సో అలా చేసుకుంటూ గ్రాడ్యువల్గా తగ్గినట్టయితే మళ్ళీ పెరిగే అవకాశం ఉండదు, అది కూడా కంప్లీట్గా తగ్గాలి. చాలామంది ఏం
చేస్తారంటే 30 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఒక 5-10 కేజీస్ తగ్గుతారు, తగ్గేసి మళ్ళీ అలవాట్లు మొదటికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆ 10 కేజీలు పెరుగుతారు. సో ఈ లోపల డిసప్పాయింట్ అయిపోతారు, ఇంకా నేను తగ్గను, తగ్గి మళ్ళీ పెరుగుతూనే ఉన్నాను అని. సో అలా కాకుండా అలవాట్లను మార్చుకొని లైఫ్ స్టైలు మినిమం ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ లాంగ్ పీరియడ్ కరెక్ట్గా తగ్గినట్టయితే ఇంకా మళ్ళీ పెరిగే అవకాశం ఉండదు. మనకు అలవాట్లతో కంఫర్ట్ అయిపోతాము, మన టేస్ట్ బర్డ్స్ చేంజ్ అవుతాయి, అలాగే మన యాక్టివిటీ కూడా మనకి రెగ్యులర్గా అయిపోతుంది. సో మనకు మెయింటైన్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఎన్ని కేజీలు గ్రాడ్యువల్గా తగ్గినప్పుడు దాన్ని ఉన్న వెయిట్ని మెయింటైన్ చేసుకోవడం చాలా సులభం. సో అలా మార్పులు అనేవి చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది వెయిట్. ఎప్పుడూ కూడా తగ్గిపోయి ఖచ్చితంగా ఇంకెప్పుడు లైఫ్లో పెరగొద్దు ఫ్యూచర్లో అంటే అది అలా సాధ్యం కాదు. అలాంటి ట్రీట్మెంట్ కానీ టెక్నాలజీ ఏమీ లేదు. ఉన్న వాటిలో బెస్ట్ ఏంటంటే బెస్ట్ డైట్ ఏంటి, ఎలా తీసుకోవాలి, అలాగే మినిమం యాక్టివిటీ ఎంతవరకు ఉండాలి, మార్కెట్లో ఉన్న బెస్ట్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, అలాగే మన హెల్త్ కండిషన్స్, మన హెల్త్ ఎలా ఉంది, మనకు న్యూట్రియన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, వెయిట్ గెయినింగ్కి అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి అవి కవర్ చేసుకోవడము. మనం చేయగలిగింది ఇదే. ఇంతకు మించి ఇంకేమీ మ్యాజిక్స్ మిరాకిల్ అంటూ ఏమీ లేదు. అదే అర్థం చేసుకోగలిగితే ఎవరికి ఇబ్బంది ఉంటుంది. కాలర్ ఉన్నారు. హలో 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 హలో, మీ క్వశ్చన్ అడగండి మేడం. ఎక్కువ ఉన్నాయి మేడం, తలంతా తెల్లంటి కూడా. ఓకే, సో తెల్ల వెంట్రుకలకి మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు మంచి ప్రోడక్ట్ అందుబాటులో ఉంది, అనూస్ ప్రోడక్టు. మీకు అను హెన్నా ఎక్స్పర్ట్ అనే ప్రోడక్ట్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది మీరు రెగ్యులర్గా మీరు ఇంటి దగ్గర కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు ఫస్ట్ అప్లై చేసుకోవడం ఏమైనా ఇబ్బంది ఉంటే ఫస్ట్ అనూస్ సెంటర్కి రండి, అక్కడ ఒక 2 సార్లు మీరు అప్లై చేయించుకోవచ్చు. లేదా మీకు అసలు ఇంట్లో అప్లై చేయించుకోవడం ఇబ్బంది అనుకుంటే రెగ్యులర్గా కూడా వచ్చి అప్లై చేయించుకోవచ్చు. ఇది న్యాచురల్ ప్రోడక్ట్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మార్కెట్లో ఉండే మీకు హెయిర్ డైస్ లాంటిది కాదు. హెయిర్ డై వెంటనే మానేయండి, హెయిర్ డై వాడద్దు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే తెల్ల వెంట్రుకలు స్టార్ట్ అవ్వగానే హెయిర్ డై మొదలు పెడతారు, దాంతో ఇంకా పూర్తిగా తలంతా చిన్న వయసులోనే మొత్తం గ్రే హెయిర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ అసలు తెల్ల వెంట్రుకలు వాడకండి. మీకు ఇనిషియల్ స్టేజ్లో తక్కువగా ఉంటే ఓన్లీ హెన్నా వాడుకున్నా సరిపోతుంది. మీకు ఒక 10% పైన 20-30% వస్తుంది, రెడ్ కలర్ కనిపిస్తుంది విజిబుల్గా హెయిర్లో, వద్దనుకుంటే అప్పుడు నెక్స్ట్ స్టేజ్ హెన్నా ఎక్స్పర్ట్కి వెళ్ళొచ్చు. సో మీరు అలాగే B12 కానీ మీకు అదర్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా కూడా హెల్త్ ఒకసారి చెక్ చేసుకుని ప్రాపర్ మంచి ఆహారము ప్రాపర్ న్యూట్రిషన్ అది తీసుకుంటూ న్యూట్రియన్స్ కరెక్ట్గా తీసుకుంటూ మీరు హెన్నా ఎక్స్పర్ట్ వాడుకున్నట్టయితే వాడుకొని ఇంకా మర్చిపోండి, దాని గురించి ఆలోచన కూడా పెట్టుకోకండి. ఎందుకంటే మీకు తెల్ల వెంట్రుకలు కనిపించే వద్దనలో కాబట్టి ఇంకా వరీ చేసే పని లేదు. మీరు వరీ చేయడం మానేస్తే సగం సమస్య తగ్గినట్టే మీకు. రైట్ అండి, హన్మకొండ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే రఘు గారు, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి రఘు గారు. ఈ వైట్ హెయిర్స్ అసలు ఎందుకు వస్తాయి, అసలు వీటికి పరిష్కారం ఏంటి, శాశ్వత పరిష్కారం ఏమైనా ఉన్నాయా? అలాగే రఘు గారు, వైట్ హెయిర్స్కి మీకు వారసత్వంగా వస్తాయండి వైట్ హెయిర్స్ అనేవి. సో మీరు ఇంకా అంటే దానికి న్యూట్రిషన్ డెఫిషియన్సీ, స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ చేస్తాయి. నిద్రపూట కరెక్ట్గా లేకపోవడము ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్ని ఇంకా పెంచుతాయి. సో మీరు ఫస్ట్ వరీ అవ్వడం మానేసేయండి. రెండవది మీకు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోండి. మీరు స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్స్ లాంటివి పాటించండి, అంటే ప్రాపర్గా నిద్రపోవడము, ప్రాణాయామ లాంటివి, అలాగే శవాసన వేయడము, మీకు మెడిటేషన్ లాంటివి ఉపయోగపడతాయి. దీంతోపాటు మీకు పరిష్కారం అంటే మీకు మెడిసిన్లో దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. అయితే అనూస్లో ఒక చక్కటి ప్రోడక్ట్ అందుబాటులో ఉంది. ఇదేంటంటే మీకు హెన్నా ఎక్స్పర్ట్ అనూస్ హెన్నా కానీ హెన్నా ఎక్స్పర్ట్ కానీ మీకు ఒక ఇనిషియల్గా కొద్దిగానే ఉందనుకుంటే హెన్నా వాడితే సరిపోతుంది. మీకు 10-20% పైన ఉంది, రెడ్నెస్ కనిపిస్తుంది అనుకుంటే అప్పుడు హెన్నా ఎక్స్పర్ట్ వాడండి, చక్కగా బ్లాక్ కలర్ ఇస్తుంది. ఫస్ట్ మీకు కాన్ఫిడెంట్గా అద్దంలో చూసుకోగానే తెల్ల వెంట్రుకలు కనిపించవు. సో మీరు స్ట్రెస్ అయ్యే పని లేదు. ఈ ప్రోడక్ట్ ఇలాగే వాడుతూ పోతే మీకు ఫస్ట్ ఇనిషియల్గా అసలు ఎక్కువ అవ్వకుండా ఇది ఇమీడియట్గా స్టాప్ చేస్తుంది తెల్ల వెంట్రుకలను పెరగకుండా. తర్వాత స్లోగా మీకు 1-2 ఇయర్స్ వాడుతూ ఉంటే ఉన్న తెల్ల వెంట్రుకలు కొంతవరకు తగ్గిపోయే అవకాశం కూడా ఉంది ఈ ప్రోడక్ట్తో. సో ఇంతకు మించి మీకు మిరాకిల్గా ఒకే ట్రీట్మెంట్తో తగ్గించగలిగేవి కానీ అలాంటివి ఏవి మార్కెట్లో అందుబాటులో లేవు. ఈ హెన్నా ఎక్స్పర్ట్ మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది, తెల్ల వెంట్రుకలు కనిపించకుండా చేస్తుంది, ప్లస్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. రైట్, చాలామంది బ్లాక్ హెన్నా కూడా వాడమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు బ్లాక్ హెన్నా ఉంటుందా మార్కెట్లో? చాలామంది బ్లాక్ హెన్నాని సేల్ చేస్తూ ఉంటారు, అసలు ఉంటుందా? బ్లాక్ హెన్నా అంటూ ఏమీ లేదండి మార్కెట్లో.
హెన్నాలోనే కలర్స్ అంటే డై మిక్స్ చేస్తారనమాట. సో ఇది కూడా డైయే, దానికంటే చక్కగా కంప్లీట్ డై వాడుకోవడం బెటర్ హెన్నాను డైని మిక్స్ చేయడం కంటే. కానీ మార్కెట్లో ఏంటంటే హెన్నా అంటే అందరూ ఇష్టపడతారు న్యాచురల్ అనుకొని కొంటారనే భ్రమతో దానికి డై యాడ్ చేస్తారు. చాలామంది తెలియక కలుపు ఇది హెన్నానే నలుపు కలర్ ఇస్తుంది అనుకొని కొని వాడుతూ ఉంటారు. అది చాలా క్రూడ్ కెమికల్స్ ఉంటాయి అందులో, అలాంటి హెన్నా వాడడం కరెక్ట్ కాదు. ఇదే కాదు, ఈవెన్ హెన్నాని వాడే ప్యాకెట్స్లో కూడా 95% కెమికల్సే ఉన్నాయి హెన్నాలో. చాలామందికి తెలియదు ఈ హెన్నా రంగు చాలా బాగా వస్తుంది అని చెప్పి ఆ హెన్నా కొనుక్కొని వాడుతూ ఉంటారు. ఎంత కలరు అట్లా ఇన్స్టెంట్గా వచ్చేవన్నీ కూడా డైసే. సో హెన్నా అనేది మనకు కొన్ని గంటలు పెట్టుకుంటే అది రెడ్గా వస్తుంది, మనకు తెలుసు. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మెహందీ కోన్స్ ఇట్లా పెట్టగానే నలుపు రంగు 10 నిమిషాల్లో వచ్చేస్తాయి, అది కెమికల్ మిక్స్ ఉంటుంది. ఇంతకుముందు మనకు మన చిన్నప్పుడు పెట్టుకున్నప్పుడు పూర్తిగా ఆకు పెట్టుకున్నప్పుడు గంటలు పెట్టుకొని రాత్రంతా మన వాటర్ పెడుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా రెడ్ కలర్ డార్క్ రెడ్ వచ్చేది అన్ని 3-4 అవర్స్ 5-6 అవర్స్ పెట్టుకున్నా కూడా, అది న్యాచురల్ ప్రోడక్ట్. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా నార్మల్ ప్రోడక్ట్కి దానికి. చాలామంది అర్థం చేసుకోక ఏంటంటే ఇది కలర్ తక్కువ వస్తుంది అలా అనుకుంటారు. సో అనూస్ హెన్నా చక్కటి కలర్నిచ్చే న్యాచురల్ ప్రోడక్ట్ అది. అందులో కూడా హెన్నాలో చాలా క్వాలిటీ ఆఫ్ హెన్నాస్ ఉంటాయి. సో ఎంతసేపు అందరూ కూడా పైన లేబుల్ ప్రైస్ ఎంత ఉందని చూసి కొనుక్కుంటారు. సో ప్రైస్లో ఏంటంటే అందులో కెమికల్స్ మిక్స్ చేస్తే చాలా చౌక ఉంటుంది హెన్నా. మంచి ప్యూర్ హెన్నా కావాలి, క్వాలిటీ హెన్నా అనుకుంటే అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది, అది చాలామంది తెలియక లేబుల్ చూసి ప్రైస్ చూసుకుంటారు. అలా కొనుక్కోవాల్సి వస్తే అసలు డై వాడుకోవడం బెటరు, అంటే హెన్నాలోనే చీప్ క్వాలిటీ హెన్నా వాడుకోవడం కంటే డై బెటర్. అంటే బఫర్డ్ కెమికల్ అది, దీంతో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం క్రూడ్ కెమికల్స్ ఉంటాయి. సో ఈ అవగాహన ఉండడం అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. రైట్ అండి, మొత్తానికైతే అనూస్లో మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్వాంటెడ్ హెయిర్కి, వెయిట్ లాస్ లాంటి వాటికి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్ కీపింగ్ విత్ 6 మినిట్స్.